వెల్కమ్ టు సీన్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ తెలుగు చలనచిత్ర సీమలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఆ అద్భుతమైన సినిమాల్లో అద్దరిపోయే సీన్స్ మరి ఆ సీన్స్కి అద్దరిపోయే ఫ్యాన్ బేస్ వేరే లెవెల్లో ఉంటుంది మరి ఆ ఫ్యాన్స్ కోసమే ఈ సీన్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ ఈ రోజు సీన్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ ఏంటో తెలుసా స్క్రీన్ కే ఎనర్జీ తెచ్చిచ్చిన సీన్ అది రెండు వేల ఏడు జనవరి పన్నెండు ఒక పక్క సంక్రాంతి హడావిడి మరో పక్క జింజన్ లాంటి బాడీ ఎనర్జీ ఎనర్జెటిక్ క్యారెక్టరైజేషన్ చేతిలో పెన్ హై వాడేస్తే హై అనేలా ఆడియన్స్ హార్ట్స్ ని కాల్చేసే పూరి జగన్నాథ్ గారి డైలాగ్స్ ఇక ఈ సినిమాలో సీన్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ ఏంటి అని అనుకుంటున్నారా ఓ ప్రతి సీను సీన్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ అంటారా ఎస్ మీరు చెప్పింది కరెక్టే కానీ ఒక్క సీన్ ఉంటది మచ్చా హై వోల్టేజ్ వైర్స్ అన్నీ బాడీలో నరాలుగా ఉంటే ఎలా ఉంటదో ఒక్కసారిగా వంద ట్రాన్స్ఫార్మర్లు కలిసి పేల్తే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో అలా ఉంటుంది ఈ సీన్ అదే ఇంటర్వెల్ రీచార్జ్ సీన్ ఈ సీన్ లో ఫైట్ ఒక పక్క లవ్ ఫెయిల్ ఒక పక్క బాధ మరో పక్క ఈ మూడు ఎమోషన్స్ తో ఈ సీన్ క్యారీ అయ్యే విధానం అల్లు అర్జున్ దాన్ని క్యారీ చేసిన విధానం పూరి జగన్నాథ్ అగ్రెసివ్ మేకింగ్ అన్నీ కలిసి ఆడియన్స్ ని అల్ల కల్లోలం చేసేసాయి అందుకే ఈ సీన్ కి ఈ సినిమాకి ఇప్పటికీ ఫ్యాన్స్ పెరుగుతూనే ఉన్నారు ఎప్పటికీ పెరుగుతూనే ఉంటారు ఎందుకంటే కోరుకున్న ప్రేమని కోల్పోకూడదని బాలగోవింద్ కోరుకున్న ప్రేమకి ఎక్కడ దగ్గర అయితే ఆ ప్రేమను చంపేస్తారేమో అని వైశాలి అలా ఈ ఇద్దరి మనసుల్లో కనబడిని ఒక యుద్ధమే జరుగుతూ ఉంటుంది బాలగోవింద్ తన మనసులో ఒక యుద్ధం చేస్తూ ఇటు మనుషులతో ఇంకో యుద్ధం చేస్తుంటాడు అందుకే ఈ సీన్ సిటీ మార్ సీన్ అయ్యింది ఇక ఈ సీన్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది మాత్రం ఆ ఫోన్ కాల్ షాటే దూరం అవుతున్న ప్రేమని గాయపడ్డ మనసుని పరిగెత్తే పొగరుని వెంటాడే పగని ఇలా రకరకాల ఎమోషన్స్తో నానా రకాల ఎలివేషన్స్తో ఆడియన్స్ హార్ట్ బీట్ ని అమాంతం పెంచేసే టైంకి మాత్రం ఒక్క ఫోన్ కాల్ ఆ ఒకే ఒక్క ఫోన్ కాల్ అటు ఆ సీన్ని ఇటు ఆడియన్స్ హార్ట్ బీట్ని హైట్స్ ఆఫ్ ది ఎమోషన్ జోన్లోకి లాగేస్తుంది నాతో కనెక్షన్ కట్ అవ్వకుండా ఉండాలంటే నా ఫోన్ రీఛార్జ్ చేయి ఈ ఒక్క డైలాగ్తో కనీసం ఆడియన్స్ని ఇంటర్వెల్లో కూల్ డ్రింక్ సమోసా కూడా బయటికి పోనీయకుండా చేశారు భయ్యా మా నా అల్లు అర్జును పూరి గారు ఈ మూవీలో సీన్స్ మాత్రమే కాదు పాటలు కూడా ఏ ఒక్కరిని వాళ్ళ సీట్స్లో కూర్చొనివ్వవు దట్ ఈస్ చక్రీ గారు ఫైవ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో గొప్పతనం ఏంటో తెలుసా ఈ సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు ఏ ఎనర్జీ అయితే ఉంటుందో వందోసారి చూసినప్పుడు కూడా అదే ఎనర్జీ ఉంటుంది మనకి సో ఈ హై వోల్టేజ్ ఎనర్జిటిక్ మూవీని చూడాలంటే యూట్యూబ్లో మీకోసం థియేట్రికల్ ఫీల్ ఇచ్చే హై క్వాలిటీతో సినిమా ఉంది చూసేయండి రీఛార్జ్ అవ్వండి ఇంకో విషయం లాస్ట్ ఇయర్ దేశముద్రో రీ రిలీజ్ మూవీ చూసినప్పుడు మీ హై వోల్టేజ్ ఫీలింగ్ ఎలా ఉందో కామెంట్స్లో కుమ్మేయండి